అందరికీ నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్కొక్కరు ఒక రకమైన విమర్శలు ఏంటంటే, ఈ మీడియా ఛానళ్ళు కానీ, మేధావులు కానీ, కొంతమంది రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీ, నేను సెలబ్రిటీ అని వాళ్ళు చెప్పుకుంటే తప్ప ప్రపంచానికి తెలియని కొంతమంది సెలబ్రిటీలు కానీ విమర్శించడం కానీ, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద చూపించడం జరుగుతూ ఉందన్నమాట. అసలు ఏంటి ఈ టీవీ ఛానల్స్ అన్నీ అసలు ఏం చేస్తున్నాయి అని చెప్పి ఒకసారి మనం చూసుకున్న లెక్క అయితే, చాలామంది టీవీ ఛానల్స్లో పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ అధికారం వస్తుంది, అధికారం వస్తే ఇలా, అధికారం రాకపోతే ఈయన సినిమాలు చేస్తాడా, ఏం చేస్తాడని చెప్పి విమర్శించే కొంతమంది టీవీ ఛానళ్ళకు కానీ, కొంతమంది పనీ పాట లేని కొంతమంది నాయకులు మాట్లాడే మాటలకి కొంత ఒక విషయం అడగదలుచుకున్నా. అయ్యా, అధికారం మూడు పార్టీలు పోటీ చేసినాయి, మూడు పార్టీలు పోటీ చేస్తే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళ మిగతా ఇద్దరు ఖాళీగా ఉంటారు. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకపోతే ఏం చేస్తాడు? సాక్షి పేపర్ అమ్ముతాడా? భారత్ సిమెంట్ అమ్ముతాడా? ఇడుపుల పాయలో వ్యవసాయం చేస్తాడా? ఏం చేస్తాడు అని మీరు డిబేట్లు పెట్టగలరా? డిబేట్ అడుగుతారా? వెళ్ళి సార్ మీరు సినిమాలు చేస్తారా, ఏం చేస్తారని అడుగుతారా? మీరు వ్యవసాయం చేస్తారా? సాక్షి పేపర్లు అమ్ముతారా? భారత సిమెంట్ అమ్ముతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలరా? మీరు అడగరు. ఆ చంద్రబాబు నాయుడు గారు సపోజ్ అధికారం రాకపోతే, ప్రతిపక్షంలోకి వెళ్తే ఆయన అడుగుతారా? సార్ మీరు హెరిటేజ్లో పాలు అమ్ముతారా, పెరుగు అమ్ముతారా, మజ్జిగ అమ్ముతారా, లేదంటే మీరు ఏం చేస్తారు సార్ అని మీరు అడుగుతారా? కూరగాయలు అమ్ముతారా అని అడుగుతారా? డిబేట్లు పెడతారా మీరు అందరూ? ఈయన ఒక్కడే లోకకు దొరికాడు మీ అందరికీ. మీరు అమ్మరే, మీరు చెప్పరే ఎవరికి? జగన్మోహన్ రెడ్డిని సాక్షి పేపర్ అమ్ముతాను మీరు చెప్పు. సాక్షి పేపర్ అమ్ముతారా? భారత సిమెంట్ అడుగుతావా? ఛానల్స్ అందరూ చెప్పు, అడుగుతారా? అడగరు. మళ్ళీ ఎవరిని అడుగుతారు? పవన్ కళ్యాణ్ ఏంటి ఒక్కడే ఉన్నాడనే, మీడియా ఛానల్స్ లేవనే, పేపర్ లేవనే. ఒక పేపర్ అయితే పొద్దున్న లేచిన కానీ ఆయన తిడతానే. ఒరే, మీ బతుకెట్టుకుని చెప్తున్నా, చాలామంది ఎవరైతే విమర్శిస్తున్నారో, ఒక్క మంచి పని రాజకీయాల రాకముందు ప్రజలకు మీరు చేసిన సేవ మీ పేపర్లు చెప్తారా? మీ గురించి ఓ పొద్దున్న లేచిన సాయంత్రం ఓ డబ్బాలు కొడుతున్నాయి కదా పేపర్లు అందరూ, మా ఓడికి అన్ని 150, 100, 150, 300 అని చెప్తున్నారు కదా, 500, 900 చెప్తున్నారు కదా లెక్కలో. మీరు చేసిన పని రాజకీయాల్లో రాకముందు కానీ, మీరు ప్రజాసేవ గురించి ఉద్ధరిస్తామని చెప్పి ఒకదంపడు ఉపన్యాసాలు ఇస్తానన్నారు కదా మీరందరూ మిగతా పార్టీ నాయకులు అందరూ కానీ, రాజకీయ అధికార పక్షం కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మీరు రాజకీయాల్లో రాకముందు పట్టుమని 10 మందికి మీ సొంత డబ్బులతో చేసిన మంచి పనులు ఏమనంటే కొంచెం ప్రజలు చెప్పండి. అంతేగాని ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి చెప్తా ఏంటంటే, ఇలాంటి పనులు మానేసి మీరు కానీ మీ ఛానల్స్లో ఉన్న పనిచేసే వాళ్ళు కానీ, ఏమన్నా ఒక్క మంచి పని ప్రజలకు ఉపయోగపడే పని, పలానా వాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడిని ఆదుకున్నాడని ఒక్కటి ఉందా మీరు చెప్పడానికి? మీ మనస్సాక్షి కొంత చెప్పడానికి ఉందా? అంతేగాని తేరగ ఏంటంటే, జనానికి ఉపయోగపడే ఆ మనిషికి మీద ఇన్ని విరుచుకుపడే చర్యలు ఉంటదా? తీసేస్తాడా? నువ్వు చూసొచ్చావా ఎన్ని పార్టీలు మూసేలా? రెడ్డి కాంగ్రెస్ ఏమైంది? పెట్టారుగా 70ల్లోనే పెట్టారుగా, ఏమైంది సార్? మరి ఎందుకు లేదు అన్నా తెలుగుదేశం పార్టీ? ఎందుకు లేదు వైఎస్ విజయం ఎందుకు ఓడిపోయింది? వైజాగ్లో ఎందుకు ఓడిపోయింది అది చెప్పరు. మళ్ళీ నిన్న కాక మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారుగా, ఇవి చెప్పరే? మీ కళ్ళు గంతలు కట్టుకున్నారా? కళ్ళు మూసుకుపోయినాయి మీ అందరికీ. మీరు చెప్పరు. మీరు పవన్ కళ్యాణ్ మీద బుర్ర చల్లాలి, ఒక 10 మంది గొట్టంగాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు లైవ్లోకి వచ్చేపట్టు చెప్పాలి. అంతేగాని ఆయన చేసిన పని, కొంతమంది నాయకులు బీసీ నాయకులు కూడా మేము మాట్లాడుతూ ఉంటారు బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఈయన ఇచ్చాడుగా. మిగతా పార్టీలు ఎందుకు ఇవ్వరే? మిగతా పార్టీలు ఎందుకు విమర్శించరు మీరు? మీకు అంత కాదా? మీరు ఇంకా మోస్తానే ఉంటారు పల్లకీలు. మీరు ఇంకా పల్లకి ఎక్కే మీ పల్లకి లెక్కాలని చెప్పి అంటారు కదా కొంతమంది సంఘ నాయకులు. ఇంకా వాళ్ళు ఊడిగింజ చేయడమని మీరు ఇంకా మారండి కొద్దిగా. కొంతమంది ఇంకేంటి మేధావులు, నమస్తే సార్ మేధావులు. ఈ మేధావులు ఏం చేస్తారంటే, మేధావులని వాళ్ళకి వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారన్నమాట. మేధావులని వాళ్ళకి వాళ్ళ సర్టిఫికెట్లే ఎంతమంది, ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పరు మేధావు అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చుని
అబ్బే అది అలా చేయాలండి, రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళి అలా రైట్ టర్న్ తీసుకోవాలండి, ఇలాగే చేయాలండి రాజకీయం. నువ్వు పాపం అలా ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడన్నా ఒక పార్టీ పెట్టి 10 మంది నిజాయితీపరమైన అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ సీట్లు ఇస్తారా అంటే ఇవ్వరు వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఒక వీళ్ళు మేధావి అనిపించుకోవడానికి ఎవరిని ఒకరిని తిట్టాలి, ఆ తిట్టడం ఏమిటంటే మిగతా వాళ్ళని ఎవరిని తిట్టామనుకోండి ఎవడో చూడ్డు, పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టామనుకోండి 10 మంది డక్కోడక్క ఛానల్ ఉన్నాయి కదా కొన్ని, అవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి చూపిస్తాయి కాబట్టి వీళ్ళు వాగుతూ ఉంటారన్నమాట. పైగా మీ దీనికి తోడు మేము ఏం చేస్తారన్నమాట, వీళ్ళు సెలబ్రిటీ అని పెద్ద హోదా చెప్తానమాట. ఈ మధ్యన కొందరు తయారయ్యారన్నమాట సినీ ఇండస్ట్రీలోనే సెలబ్రిటీలు అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. మనం ఇచ్చిన ఇవ్వకపోయినా అదేంటంటే ఇప్పుడు మనం ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకుంటారు కదా, అలా తీసుకుని ఎవరిని తిట్టరు. సమస్యలు ఉన్నప్పుడు రారు, హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఒకడు కనబడ్డాం, ప్రత్యేక హోదా గురించి వచ్చినప్పుడు వీళ్ళు అసలు పత్తానే పోరు, ఎక్కడో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు రాజధాని భూముల సమస్య వచ్చినప్పుడు రారు, ఫాతిమా కాలేజ్ వచ్చినప్పుడు రారు, ఉద్దానం అంటే ఊసే ఎత్తరు వీళ్ళు, ఉద్దానం ఊసెత్తరు. సపోజ్ మన ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, గుంటూరు డైరీ వచ్చి చచ్చిపోయారు 20 మంది చచ్చిపోయారు, అప్పుడు రాడు ఎవడం. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రం ఎగేసుకుంటా, అసలు ముందు ఎవడ ఇంత పెద్ద ఛాతీ తీర్చుకుని 10 ఛానల్ ఉన్నాయి, 10 కెమెరాలు ఉన్నప్పుడు మాత్రం ఇలా పెర్ఫార్మెన్స్ చూడాలి పీక్స్. ఇప్పుడు నిన్నదాకా మొన్న 17 మంది 18 మంది తెలంగాణలో చచ్చిపోతే ఒక్కడ కనపడలా. ఈ 100 మంది ఈ తిడతాడు కదని ఈ ఒక్కడే ప్రశ్నించాడు మళ్ళీ తెలంగాణలో, చచ్చిపోయినాయి అనమాట వీళ్ళందరూ. ఇప్పుడు చెప్పారు కదా మొన్న తెలంగాణ జనసేన పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పి తెలంగాణలో వైసీపీ పార్టీ పీకేశారు జెండా, చచ్చిపోయింది తెలంగాణలో. ఏ పెట్టు డిబేటు, మెగా ఛానల్స్ పెట్టండి డిబేట్లు, తెలుగుదేశం పార్టీని మూసేశారు తెలంగాణలో, పెట్టు డిబేట్. మీకు దమ్ముందా పెట్టడా చెప్పడానికి, నిజాయన నిర్భయంగా చాపిస్తాం చూపిస్తాం అని చెప్పి విర్రవీగుతున్న ఈ మీడియా ఛానల్స్ అందరు చెప్పగలరా వైసీపీ మూసేసింది తెలంగాణలో జెండా పీకేసింది. ఒక పార్టీని ఏమో కడప వెళ్ళిపోతే ఇంకో పార్టీ కరకట్ట మీదకి వచ్చేసింది. ఏ ఇవి పెట్టరా డిబేట్లు, పోటీ చేశారా ఎంపీ ఎలక్షన్లో, పోటీ చేశారు వీళ్ళు రెండు పార్టీలు, స్థానిక సంస్థలు పోటీ చేస్తారు వీళ్ళందరూ. వీళ్ళ మీకు నీతులు చెప్తారు మాకు, మళ్ళీ జనసేన పార్టీ అలా చేయాలి మరి వీళ్ళు నీతులు. మళ్ళీ మీకు దమ్ము ఉంటే అలా చేయండి, ముందు మీ దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారినే విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి బతికేస్తాం, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే 4 ఛానల్ చూపిస్తాయి, దీని ఇలా విమర్శించిన వాళ్ళందరూ కలిపి కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మొండమోపులు ఉన్నారు కొద్దిగా, వాటిని మళ్ళీ చేసుకుంటాం. వాటిని బట్టి అంటే మళ్ళీ పలానోడు పవన్ కళ్యాణ్ తిట్టాడని చెప్పి వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మళ్ళీ. అరే బుద్ధి ఉందారా మీకు, మరి మీకు బుద్ధి ఉందా, మనస్సాక్షి ఉందా? రేపు అన్న రోజున మీకు ఎవరైతే ఈ సోషల్ మీడియా అడ్మిన్లు ఉన్నారో, మీకు సమస్య వచ్చినారా, మీకు సమస్య వచ్చినా సరే, మీకు ఇబ్బంది వచ్చినా సరే, వచ్చేది కూడా జన సైనికులు వస్తారో జనసేన పార్టీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వాడుకుని వదిలేసే పార్టీలు ఉన్నాయి తప్ప కార్యకర్తలని పట్టించుకునే పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే, గుర్తుపెట్టుకుని చేయండి. కొద్దిగా కొంతమంది ఇప్పుడు ఏమవుద్దంటే మనం కానీ మన సమాజంలో ఏంటంటే శ్రీమూర్తుల్ని చాలా గౌరవంగా కొలుస్తాం మనం అందరం, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే సీతారాముడు, ఎందుకంటే సీత ముందు ఇచ్చి రామలక్ష్మణ్, రాధాకృష్ణులు ఇలా ఏంటంటే ప్రతి దానిలో శ్రీమూర్తి తల్లిదండ్రులు అంటే స్త్రీకి అత్యంత మనం విలువిస్తామన్నమాట. అలా స్త్రీకి విలువ ఇచ్చే మన సమాజంలో కొంతమంది స్త్రీలు వాళ్ళ ఒక స్త్రీ జాతికే కళంకం దిద్దేలాగా కొంతమంది వ్యక్తుల మీద మనం అసలు అంటే ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులకి, కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి, అయ్యా రేపొద్దున అదే వ్యక్తి మీ ఇంట్లో మీ అన్ననో మీ తమ్ముడినో మీ అమ్మనో మీ అక్కనో అదే విధంగా అదే భాషతో మాట్లాడితే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి, మీరు అదే పొజిషన్లో ఒకసారి అలా ఉండి మీరు ఫీల్ అయ్యి మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు అందరు షేర్లు చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ అలా తిట్టింది అంటే, ఎవరో అనామకురాలు ఎవరు పట్టించుకున్న వ్యక్తులను కూడా మీరు పట్టించుకున్నారంటే మీరు ఏ విధంగా దిగజారిపోయి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏం చేస్తున్నారంటే, ఇంతమంది కలిపి ఒక వ్యక్తికి భయపడుతున్నారు మీరు అందరూ. ఒక వ్యక్తి భయపడుతున్నారో ఒక వ్యక్తి ఆశయానికి భయపడుతున్నారంటే, ఒక వ్యక్తి ఆశయానికి భయపడుతున్నారంటే మీరు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. తను గెలుస్తాడా గెలవడా అని చెప్పట్లా, ఎంతవరకు న్యాయం చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు గెలవకపోతే ఏం చేస్తారు మీరు? సోషల్ మీడియా అడ్మిన్ అందరూ ఏం చేస్తారు? మీరు పునుగులు బజ్జీలు అమ్ముతారా, పేపర్లు అమ్ముతారా, పాలు అమ్ముతారా, సిమెంట్ అమ్ముతారా?
ఇవి చెప్తారా మీరు అందరూ? దయచేసి మీ నాయకులు మంచి చెప్పండి. ఎవరు చెప్పినా మీ నాయకులు చేసిన మంచి పనులు చెప్పండి, 10 పట్టుమని 10. ఎలక్షన్లో పార్టీ పోటీ రాజకీయాల్లోకి రాకముందు 10 మంది నా వల్ల 10 మంది సహాయం పొందారు, నేను ఇంతమందికి సహాయం చేయగలిగాను, ఇంతమంది నా వల్ల బ్రతుకున్నారు అని మీరు గుండెల మీద చేసి మీ నాయకుడు చేసిన ఈ పనులు మేము చెప్పుడు చెప్తున్నారు కదా, అవి చెప్పండి. ఒక్కటైనా ఉందా కో కొల్లలో? మా నాయకుడిగా మీ నాయకుడిగా చెప్పుకుని గర్వపడతాను, ఎందుకంటే మా నాయకుడి వల్ల కొన్ని ప్రాణాలు, కొన్ని వందల ప్రాణాలు నిలబడినాయి, కొన్ని కోట్ల మంది అతని ద్వారా ఇన్స్పిరేషన్ పొంది నిలబడతా ఉన్నారు ఈ రోజున మంచి చేయడానికి. ఈ రోజున ఎక్కడ ఏ బ్లడ్ కావాలన్నా వాళ్ళే, ఏదన్నా అతని పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయండి వీళ్ళే. మీరు ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ కనపడుతుందియా? కనపడవు. రక్తదానాలు చేయాలని వీళ్ళే. వీరు కూడా మీరు విమర్శించే స్థాయికి వచ్చారంటే మీ మానసిక స్థితి. ఒకడు ఉన్నాడు పాపం, అత్యధికంగా చదువుకున్నా అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడు పాపం. అది దేశంలోనే అతి కష్టమైన చదువు చదివానని చెప్పి ఒక వ్యక్తి, అసలు ఒక రోడ్డు పక్కన నిరక్షరాస్యులుగా ఉన్న వ్యక్తులు మాట్లాడే అలాంటి భాష కూడా మాట్లాడాలి, అలాంటి భాష మాట్లాడుతున్నాడంటే, సార్ మిస్టర్ నంబర్ 1 నంబర్ 2 నిన్ను నీ పేరు తెలిసి మమ్మల్ని నా అలాంటి వాడే సిగ్గుపడుతున్నాడంటే మీ ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఎంత సిగ్గుపడుతున్నారో ఒకసారి అసలు ఆలోచించుకున్నాన్న. సోకాళ్ళు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ బ్యాచ్ అందరు ఉన్నారో ఒకసారి బాబు, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల మీరు పెద్దవాళ్ళు అవుతారేమో, సెలబ్రిటీ అవుతారేమో, కానీ అదే రోజు లాస్ట్ రోజు మీరు మనిషిగా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మీరు చచ్చిపోయింది అదే రోజు. ఆ రోజు మీరు చచ్చిపోయినట్టే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శిస్తారు కదా మీరు అన్నీ అని చెప్పి, వాళ్ళ భార్యలే నాకు ఇబ్బంది లేనప్పుడు మీకు ఎందుకు అంత ఇబ్బంది నాకు అర్థం కావట్లా. ఎవరన్నా ఒకరు ఉన్నారు, సపోజ్ నేను ఉన్నానండి, నేను అలా చేస్తే నాకు వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారు అనుకోండి, వాళ్ళు వచ్చి చెప్తారు కదా, వాళ్ళకే లేని సరదా మీకెందుకు రా నాయన కదా, వాళ్ళకే సరదా మీకెందుకు. అందుకే దయచేసి మిస్టర్స్ అంటే గౌరవనీయులు పెద్దలు అని చెప్పి మేము అనేవాళ్ళం ఇప్పటిదాకా, మేము అందాల్చుకోవాలి. ఎందుకంటే యారా అంటే ఏంట్రా అనాలి, యావండి అంటే ఏంటండి అనండి, ఏంట్రా నా డాష్ అన్నా అనుకోండి, మేము తర్వాత డాష్లే పెడతాం మేము కూడా. దయచేసి చాలామంది అండి ఈ బెదిరింపులు భయపెట్టాలు ఇలాంటివి మానేయండి సార్. మీరు చేసే పనులు ఎలక్షన్ అయిపోయినాయి కదా, 5 ఏళ్ళు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు చేస్తారు, మీ నాయకులకో మంచి చేసుకోండి పని. మీ వల్ల పలానా వాళ్ళకి 10 మంది ఉపయోగపడితే రేపే మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి సెలబ్రిటీ అయిపోతా ఇలాంటి మానేసి కొద్దిగా మారి మనుషులు అవ్వండి, మనుషులు అయ్యి జనసేన స్రవంతిలో కలవండి. పాపం కొంతమంది తొడలు కొట్టేసిన సెలబ్రిటీలు ఎవరో ఒకసారి బాబు మీకోసం ఆ సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు సార్. మొన్నటిదాకా తొడలు కొట్టిన సోకాల్ నాయకులు ఒక 10 మంది ఉన్నారు మన వరుసగా, అసలు ఒక్కొక్కడ మీడియా కెమెరా ముందు కనపడగానే ఫాట్ 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 అని రెచ్చిపోయిన వాళ్ళందరూ ఉన్నారు బాబు. ఒకసారి మేము మీకోసం కెమెరాలన్నీ ఎత్తుకుతున్నాయా, దయచేసి ఒకసారి కెమెరాల ముందు కనపడండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీతో ఒకసారి అడగండి, ఇలా విమర్శించని చెప్పమండి. వాళ్ళు ఏమంటారో దయచేసి మీరు చెప్పకపోయినా మీకు తెలుసుకోండి ఒకసారి. అంతే సోకాల్ నాయకులు జాగ్రత్తగా ఉండండి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.